ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా మార్పులు గత కొద్ది రోజులుగా రోజు రోజుకి చాలా ఉత్కంఠగా మారుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా గౌతమ్ సవాంగ్ గారు కొద్ది రోజుల క్రితం బీజేపీ నాయకుల మీద చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ సోమ్ వీరాజ్ గారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ్ వీరాజ్ గారు ఒక డెడ్ లైన్ విధించారు ఆయన ఈ విగ్రహాల దాడులకు సంబంధించి ఈ వివాదాలకు ఏదైతే ఉందో బీజేపీ నేతల హస్తం ఉంది ఉండుంటుంది కొందరు బీజేపీ కార్యకర్తలకు సంబంధం ఉంది అంటూ గౌతమ్ సవాంగ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద మండి పడుతూ తమ పార్టీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలాగా డీజీపీ మాట్లాడారు ఇందుకు సంబంధించి ఈ నెల 20వ తేదీ లోపు క్షమాపణ చెప్పకపోతే గనక పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని చెప్పి ఒక డెడ్ లైన్ కూడా విధించారు సోమ్ వీరాజ్ గారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అవసరమైతే ఆయన మీద పరువు నష్టం దావా వేస్తాము అనేది కూడా సోమ్ వీరాజ్ గారు హెచ్చరించారు ఈ నేపథ్యంలోనే ఇమీడియట్గా అలర్ట్ అయింది పోలీస్ శాఖ విజయవాడలోని డీజీపీ ఆఫీస్ ఎదుట నిరసనలు చేసేందుకు సిద్ధమవుతున్న బీజేపీ నేతల్ని ముందస్తుగా ఎక్కడికక్కడ అడ్డుకోవడం ముందస్తుగా హౌస్ అరెస్టులు చేయడం ఇవన్నీ కూడా జరిగాయి సోమ్ వీరాజ్ గారిని ముందుగా వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అసలు అంటే సోషల్ మీడియాలో పెట్టిన వార్తలకు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్లు పెడతారా కొంతమంది నాన్ బెయిలబుల్ అరెస్టులు కూడా ఇచ్చారు నాన్ బెయిలబుల్ వారెంట్ల ద్వారా సో ఇవన్నీ ప్రశ్నించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ కొనసాగుతుందా ఏంటి అనేది ఆయన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఎమర్జెన్సీ ఉందా ఆంధ్రప్రదేశ్లో లేదంటే ప్రభుత్వం ఉందా అనేది ఎందుకంటే అంత సీరియస్గా అంతమంది పోలీసు బలగాలు మోహరించేసి అంతమంది వచ్చి అరెస్టులు చేయడాలు ముందస్తుగా ఇవన్నీ ఎటువంటి అంటే ప్రభుత్వ పాలన ఏ విధంగా నిర్వహిస్తుందా అనడానికి ఇదే నిదర్శనం అంటూ ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ విధించేశారా లేదంటే ప్రభుత్వం పరిపాలిస్తుందా అనే ప్రశ్న అయితే ఆయన రేజ్ చేశారు అలాగే ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళడం మరోపక్క బీజేపీ నేతలు కొంతమంది కీలక నేతలు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నం చేయడం నిరసన వ్యక్తులకు ప్రయత్నం చేయడం మొత్తానికి ఎమర్జెన్సీ వాతావరణం తలపిస్తుంది అనేది బీజేపీ నేతలు చెబుతున్నమాట మరి ఈ ఒక్క రోజులో ఇన్ని వివాదాలు ఒకేసారి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది రాజకీయంగా ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి